యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఎప్పటి నుంచో నిరుద్యోగులు మరి దాదాపుగా 7 లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి మరి ఫలితం, గ్రూప్ 4 ఫలితం కోసం ఎదురు చూశారు. సో 7 నెలలు దాదాపుగా. సో దాని యొక్క జిఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇప్పుడే టిఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో విడుదల చేయడం అయితే జరిగింది. సో దాదాపుగా ఇక్కడ ప్రెస్ నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం సో 7,26,837 మందికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మేము ప్రకటించడం జరిగిందని చెప్పారు. సో మీరు వెబ్సైట్ లో చూసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. గ్రూప్ 4 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక కాలం అనేది ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత మనకు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క పీడిఎఫ్ లిస్ట్ అనేది మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, మనకు జనరల్ ర్యాంక్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో దీంట్లో మనకు ఫస్ట్ ర్యాంక్ చూపిస్తానండి మీకు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కొమురం భీం ఆసిఫాబాద్ అభ్యర్థికి రావడం అయితే జరిగింది. జస్ట్ వెయిట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఫస్ట్ మనకు ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్, మరి టోటల్ మార్క్స్, జెండర్, కమ్యూనిటీ అండ్ మన యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అన్ని మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 220.458 మార్క్స్. సో మేల్ క్యాండిడేట్ అండి, బీసీబీ క్యాండిడేట్, కొమురం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సో 219 వనపర్తి మరి మేల్ క్యాండిడేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకు, 217 మేల్ క్యాండిడేటే ఆదిలాబాద్ ఫస్ట్ ర్యాంకు, 216 లో వచ్చేసి ఫోర్త్ ర్యాంకు నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించి. సో ఈ విధంగా మీ యొక్క ర్యాంకు అండ్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ర్యాంక్ వచ్చింది అండ్ ఎన్ని మార్కులు వచ్చినాయి కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ఎప్పటి నుంచో మరి ఎదురు చూశారు. ఇక మరి ఫైనల్ ఫలితాలు కూడా మనకు తొందరలోనే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో టిఎస్పిఎస్సి మరి మహేందర్ రెడ్డి సార్ చైర్మన్ ఎన్నికైన తర్వాత చాలా స్పీడ్గానే పనిచేస్తుంది అన్నట్టుగా మనకు ఇదే నిదర్శనం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.